17 పార్లమెంట్ నియోజకవర్గాలకు రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.30% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జహీరాబాద్లో 63.96% పోలింగ్ నమోదవగా అత్యల్పంగా హైదరాబాద్లో 29.47% పోలింగ్ నమోదైంది. ఖమ్మంలో 63.67%, మహబూబాబాద్లో 61.40%, ఆదిలాబాద్లో 62.44%, భువనగిరిలో 62.05%, మెదక్లో 60.94%, మహబూబ్నగర్లో 58.92%, కరీంనగర్లో 58.24%, నల్గొండలో 59.91% పోలింగ్ నమోదైంది. అటు నిజామాబాద్లో 58.70%, నాగర్ కర్నూల్లో 57.17% పోలింగ్ నమోదైంది. వరంగల్లో 54.17%, చేవెళ్లలో 45.35% ఓటింగ్ నమోదైంది. మల్కాజ్గిరిలో 37.69%, సికింద్రాబాద్లో 34.58% పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బై ఎలక్షన్ పోలింగ్లో 39.92% మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామాల్లో ఓట్ల చైతన్యం కనిపిస్తోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు ఓటర్లు. మధ్యాహ్నం ఎండల కారణంగా కొంత పోలింగ్ శాతం తగ్గినా సాయంత్రం తిరిగి పుంజుకుంది. 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటేసే ఛాన్స్ కల్పించింది ఎన్నికల సంఘం. ఇటు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు, పెద్దపల్లి లోక్సభ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంతని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలంలో పోలింగ్ ముగిసింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేటలో పోలింగ్ 4 గంటలకే ముగిసింది. మిగతా ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్నారు డీజీపీ రవిగుప్తా. ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరో గంటలో పోలింగ్ ముగియనుండటంతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లను అనుమతించబోమని ఈసీ తేల్చి చెప్పింది.